హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీధర్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే ఏదో అనుకుంటున్నాం వీడియో తీద్దామని, బట్ ఏం తీస్తామో తెలియదు. అయితే తీస్తాం మొత్తానికి అయితే, ఓకేనా? చూద్దాం ఎలా ఉంటుందో. అంటే ఏదో ఒక వీడియో తీద్దాం అంతే. ఇవాళ మనకి ఏం లేదు, కంటెంట్ దొరకట్లేదు కాబట్టి ఏదో ఒక వీడియో తీసేసి వాళ్ళకి అప్లోడ్ చేద్దాం. టైటిల్ కూడా ఏదో ఒక వీడియో అని పెట్టు, అంతే చేద్దాం ఈసారి అయితే. సో పొద్దున్నే లేచితే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పార్క్కి అయితే వచ్చాము. సో ఈ పార్క్లో అయితే ప్రస్తుతానికి అయితే తిరుగుతున్నాం అట్లా. పార్క్ అయితే మంచిగా ఉంది. సో నేనైతే ఎవరికన్నా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే తెలియదు. మరి అంతే, నిన్న వర్షం పడ్డది, మంచు వస్తుంది కదా చలికాలం, అందుకని జారు అంతే ఉంటుంది. బటర్ఫ్లై మంచిగా ఎగురుతుంటే తీద్దాం అనుకున్నాం. దా వేసుకో. నన్ను కలిపితే వీడియో కూడా పోయింది నాన్న. ఏం కాదు, ఓకే. ఇప్పుడు నేను ఒక్క దాన్నే వస్తున్నా. జంబో జంబో అంటే జంబో, దాన్ని జంబో అంటారంట. చూద్దాం జంబో ఎలా ఆడుతుందో మా స్మైల్. జపాన్ లో దీన్ని జంబో అని అంటారు. ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు. సరే, జపాన్ లో ఎట్లా తెలుసా తెలుసా? చించాన్. వావ్, చించాన్ ఆడతాడా ఇది జంబో? ఓకే, స్కూల్ ఇదే పెట్టేది. మనం ఇక్కడ అన్ని ఆడాం, ఓకే, కాబట్టి అన్ని పేర్లు పెట్టవా? పిచ్చాయి నుంచి మళ్ళా మధ్యలోకి వెళ్ళాలి. హౌ 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 స్టార్ట్ చేసేసావా? ఇందాక ఇది ఎక్కలేదా? మంచిగా అసలు అయితే సాయంత్రం పూట అయితే ఉంటారు అనుకుంటా ఈ పార్క్కి. గ్రాస్ మధ్యలో ఉన్నది ఇది ఏమిటి అంటే కూడా నాకు తెలియట్లేదు. కానీ మరి మంచు పడుతుంది కదా, తడిగానే ఉంటాయి. నీ అక్కడ నాలుగు స్టెప్స్ కూడా లేవు, ఇంక చూడు, త్రీ స్టెప్సే ఉన్నాయి. ఈ త్రీ స్టెప్స్ దిగడానికి రావట్లేదంట నీ అంకమ్మ. దిగేసే.
స్మైలీ. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. ఏంటంటే ఇలా నేను ఇట్లా నిలబడతాను, మా వెనకాల ఒక రాయి పెట్టు, రాయి పెట్టు ఒకటి, ఎల్ఓఎన్ డిఓఎన్ అంటాను. మా ఫ్రెండ్స్ కూడా చూస్తారుగా, ఈరోజు తెలుసా మీకు, మనకి సైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు సైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే కనపట్ట అయితే ఆడదాం. ఈ రాయి పెట్టు, సరే వెనక్కి పోతావు కదా. ఇవి చిన్నప్పుడు ఆడతాం మేము, భలే ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు, చాలామంది ఉండేవాళ్ళు. అట్లా ఎవరు కదిలితే వాళ్ళు అవుట్ అయినట్టు. అది పక్కన ఉండి ఓకేనా, స్టార్టా? నేను ఎల్ఓఎన్ డిఓఎన్ లండన్. ఏ అప్పుడు ఇక్కడ దాకా వస్తారా? భలే నువ్వు ఒక వన్ స్టెప్ వన్ స్టెప్ రావాలి. లేదు చెప్పండి, సరే పట్టు, కొంచెం టూ స్టెప్స్ అయినా రావాలి, కానీ అట్లా ఒకేసారి రావద్దు, ఉరుక్కుంటూ రావద్దు. ఎల్ఓఎన్ డిఓఎన్ లండన్. కదులుతున్నాయి కంటప్పులు, కదండి కంటప్పులు కూడా. నేను అంటే నేను అట్లా నా ఇష్టం పని చేస్తాను, నువ్వు కదలద్దు. కంట దాకపో మరి నేను అన్న తర్వాత తిరగాలి. ఓకే రైట్ స్టార్ట్. ఎల్ఓఎన్ డిఓఎన్ లండన్. చూపినాడు మెటమార్ఫిక్ రాక్ అంటే అది ఒక టైప్ ఆఫ్ రాక్స్. త్రీ టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి నాన్న, ఇగ్నియస్ రాక్, సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్. ఎవరు చెప్పారు ఇది? సైన్స్ సైన్స్ టీచర్ చెప్పిందా? మెటమార్ఫిక్ రాక్ అంటే మెటమార్ఫిక్ రాక్ అంటే మెటమార్ఫిక్ రాక్ అంటే మెటమార్ఫిక్ రాక్ అంటే ఇంకేం చెప్తాం మనం? చెప్పాలి మరి, అదే దాని క్వాలిటీస్ ఏంటి, దానికి ఎట్లా సన్న గీతలు ఉంటాయా, లావు గీతలు ఉంటాయా, లేకపోతే ఎట్లా ఐడెంటిఫై చేసావు నువ్వు ఆ మెటమార్ఫిక్ రాక్? ఇది మెటమార్ఫిక్ రాక్ కాదంటున్నావు. ఈ రాక్ ఉందనుకో, ఇది మెటమార్ఫిక్ రాక్ కాదంటున్నావు, ఇది మెటమార్ఫిక్ రాక్ అంటున్నావు, అంటే దీని ఫ్యూచర్స్ ఏంటి అని చెప్పాలి కదా నువ్వు. ఇవి రెండు చూడండి, మీకు మళ్ళీ ఫోటో తీసి లాస్ట్కి చూపిస్తాను నేను. నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు, ఎందుకంటే నేను ఇంకా హోంవర్క్ చేయలేదు. అట్లా చెప్పు అందుకని. మెటమార్ఫిక్ రాక్స్ త్రీ టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి. ఆ త్రీ టైప్స్ ఆఫ్ రాక్స్ సెడిమెంటరీ రాక్స్లో ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి రాక్స్లో. ఇగ్నియస్ రాక్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మెటమార్ఫిక్ రాక్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ ఉన్న రాక్లో ఇది ఒకటి. గ్రానైట్ కాదు రాక్, మెటమార్ఫిక్ రాక్ అని చెప్పిన ఎగ్జాంపుల్స్ నుంచి అన్నాను నేను. ఎగ్జాంపుల్స్లో గ్రానైట్ నెక్స్ట్ వన్. సో ఇక్కడ వరకు అయితే మేము క్లోజ్ చేస్తున్నాం. ఇంకా ఇంకేం ఆడుకుంటాం. సో బాయ్ అండి. ఈ గేమ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ శ్రీధర్ అండ్ మై డిగ్రీలు శ్రీత.